ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము మొదటి కొరింతలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడేను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోసులకు అందరికీ కనపడేను 1 Corinthians chapter 15, verses 6 and 7. And after that he was seen by over five hundred brethren at once, of whom the greater part remained to the present, but some have fallen asleep. ఆఫ్టర్ దాట్ హీ వాజ్ సీన్ బై జేమ్స్ దెన్ బై ఆల్ ద అపోసల్స్ దేవునికి స్తోత్రం మనం యేసయ్య మరణించిన తర్వాత దేవుడు తిరిగి ఆ మరణాన్ని జయించి లేచిన తర్వాత దగ్గర దగ్గర నలభై రోజులు ఎంతో ఆయన కనపడి వారితో భోంచ్ చేసి వారితో కూర్చొని మాట్లాడి యూనో అందరూ కూడా ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా దేవుడు ఈ నిదర్శనాలన్నీ కూడా దేవుడు ఆయన లెగిచారని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఆయన సృష్టికర్త అని ఆయన ప్రభు అని ఆయన రక్షకుడని ఆయన శక్తి కలిగిన దేవుడని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ మొదటి కోరింతలు పదిహేనో వాద్యాలు చూస్తే అపోజ్ ఉన్న పౌల్ గారు రాస్తున్నారు యాక్చువల్గా మొదటి కోరింతలు పదిహేనో అధ్యాయం మనం అందరం కూడా కనీసం ఒక పది పదిహేను సార్లు జరిగితే కూడా అది ఎంతో శక్తినిచ్చే అధ్యాయంగా అలాగే మనకి నిరీక్షణనిచ్చే అధ్యాయంగా మనం చూస్తూ ఉన్నాము ఇట్ హ్యాస్ ఆల్ ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఆల్సో హూ వి ఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ అస్ అండ్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ హియర్ సో ఇక్కడ మనము ఐదు వందలు ఒకేసారి చూసారంట ఫైవ్ హండ్రెడ్ పీపుల్ హ్యాస్ సీన్ దెమ్ బట్ అవుట్ ఆఫ్ దెమ్ సమ్ హ్యాస్ ఫాల్ అండ్ స్లీప్ బట్ సమ్ ఆర్ స్టిల్ ఎలైవ్ అపోసిన పౌల్ గారు రాసినప్పటికీ వారు ఇంకా కొంతమంది వారు జీవించి ఉన్నారని కొంతమంది నిద్రించి ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు యూనో యాకోబ్ గారు దాని తర్వాత మనం చూస్తుంటే యాకోబ్ గారు దాని తర్వాత అపోస్లు కూడా ఆయన చూశారు మరణించి లేచిన ఏసీఐ చూశారని ఇక్కడ అపోసిన పౌల్ గారు మనకి నేర్పిస్తూ ఉన్నారు మొదటి కొరింతలు పదిహేను అర్థం ఒకటి నుంచి మనం నాలుగు వచనాలు చూస్తే అద్భుతంగా పౌల్ గారు క్రీస్తు ఏ విధంగా లేఖనాల ప్రకారంగా ఆయన జన్మించేది మళ్ళీ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునర్ధాను లేసారని ఆ పునరుద్ధానుడైన క్రీస్తు గురించి ఆయన మాట్లాడుతున్నారని ఆ లేఖనాలన్నింటినీ ఆయన నెరవేర్చారని అద్భుతమైన పాల్ హ్యాస్ స్పోకెన్ హియర్ సో ఇక్కడ మనం చూస్తా ఉంటే యాకోబ్ గారు యాకోబ్ గారిని మనం చూస్తా ఉంటే క్రీస్తు యొక్క సహోదరునిగా మనం చూస్తా ఉన్నాము యోహన్ స్వార్థ ఏడవ అధ్యాయంలో చూస్తే ఏసయ బోధి చేసినప్పుడు ఏసై యొక్క మిరకల్స్ చేసినప్పుడు ఏసైఆ యొక్క మినిస్ట్రీ చేసినప్పుడు పరిచర్య చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు హీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ బట్ ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్ ఆయన తిరిగి లేచిన తర్వాత హి సీన్ హిమ్ ద రిజరక్టెడ్ క్రైస్ట్ దాని తర్వాత మనం చూస్తే ఎంతో విశ్వాసలో అద్భుతంగా యాకోబు పత్రిక ఐదు అధ్యాయాలు రాసిన యొక్క యూనో అపోసులుగా మనం చూస్తున్నాము అలాగే మనం చూస్తుంటే ఎంతో క్రమశిక్షణ అలాగే మోరల్స్ ఎథిక్స్ ఏ విధంగా మనం దేవునిలో నడుచుకోవాలి ఏ విధంగా మనం దేవునిలో శక్తి కలిగి దృఢంగా ఉండాలి నిజాయితీతో ఉండాలి ఒక క్రైస్తవులు ఏ విధంగా జీవించాలనేది ఎంతో అద్భుతంగా ఆయన రాసినట్టు మనం చూస్తూ ఉన్నాము పునర్ధాన శక్తి అనేది మనందరినీ కూడా దేవుని దగ్గరికి మన తిరిగి జాయిన్ చేసింది ఏంటంటే దేవుని యొక్క శక్తి పునర్ధాన శక్తి దేవునికి స్తోత్రాలు ఆ పునర్ధానం లేకపోతే సువార్త లేదని ఆ పోస్ట్ గారు అంటారు అలాగే మన ఆపోసిన పేతురు గారు ఐదు వందల మంది యాకోబ్ గారు దాని తర్వాత మనం చూస్తుంటే ఆ పోస్ట్ గారు అంటారు అందరి తర్వాత నాకు కూడా దర్శనమిచ్చారు అని అపోసల పౌరు గారు రాస్తా ఉన్నారు సీన్ విజువల్ సీన్ బై ఐస్ వారి కనులతో ఏసయ్య చనిపోయి లేచిన ఏసఐను చూశారు దే హవ్ సీన్ హీమ్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిమ్ దే హ్యావ్ ఎన్కౌంటర్డ్ హీమ్ వాట్ దే హ్యావ్ సీన్ వాళ్ళు చూసిన మాటల్ని ఈ బైబుల్ గ్రంథం రాశారు దీస్ ఆల్ ద ప్రూఫ్స్ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాజ్ రిజన్ ఫ్రమ్ ద డెత్ అండ్ హీ హ్యాస్ పవర్ ఓవర్ డెత్ అండ్ హీ హ్యాస్ డిఫీటెడ్ ద డెత్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ విక్టరీ టుడే వీఆర్ ఆర్ అలైన్ విత్ క్రైస్ట్ టుడే విఆర్ ఇన్ క్రైస్ట్ ఆయన యొక్క విజయం వలన మనం తిరిగి దేవుల్లో ఉన్నామని మనం నేర్చుకుంటూ ఉన్నాము వాళ్ళు చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా అపోస్ అయిన యాకోబ్ గారు కానీ పౌల్ గారు కానీ ఐదు వందల మంది కానీ చూసిన వాళ్ళంతా కూడా పేతురు గారు కానీ అంత అపోస్లందరూ కూడా వెన్ దే సా ద రిజరెక్టెడ్ క్రైస్ట్ దే బికేమ్ సచ్ ఏ గ్రేట్ బిలీవర్స్ ఎంతో గొప్ప విశ్వాసులుగా విశ్వాస వీరులుగా మనం చూస్తా ఉన్నాం వారిని అలాగే యాకో పత్రిక ఓటీ ఓట్లో మనం చూస్తుంటే హీ నెవర్ రోడ్ దట్ హీస్ ద బ్రదర్ ఆఫ్ జి

వెన్ యు సీ దట్ జేమ్స్ లెట్ ద జెరూసలేం చర్చ్ అనేది ఎరుసలేం యొక్క సంఘాన్ని నడిపించిన వ్యక్తిగా మనం చూసినాం గలతీలో ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూసినప్పుడు అపోస్లైన పౌల్ గారు యొక్క యాకోబు గారిని కలిసినట్టు ఆ యొక్క సంఘాల గురించి మాట్లాడుకునేటప్పుడు తను కలిసినట్టు మనం చూస్తూ ఉన్నాము అలాగే అపోసుల కార్యాలు పదిహేనులో ఒకటి నుంచి పన్నెండు వరకు మనం చూస్తుంటే ఆ సంఘం యొక్క సర్కం సెషన్ అనేది వీటి వల్ల వాళ్ళ కొంచెం వాటి గురించి వాళ్ళ సంఘ సభ్యులంతా ఎరుసలేం నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అది అపోస్లంతా మాట్లాడుతూ ప్పుడు యాకోబు గారు కూడా అక్కడే ఎంతో జ్ఞానంతో డిజినింగ్తో విచక్షణ జ్ఞానంతో ఆ యొక్క పరలోక రాజ్య జ్ఞానంతో వాళ్ళకి మంచి సజెషన్స్ ఇచ్చినట్టు మనం చూస్తున్నాము చూడండి యాకోబ్ గారు ఎలాగ వాళ్ళకి సజెషన్స్ ఇచ్చారంటే అపోసల కార్యాలు పదిహేనవ అధ్యాయంలో ఆల్మోస్ట్ తొమ్మిది పదకొండు పన్నెండు అన్నట్టుగా డు నాట్ బర్డన్ విత్ జూయిష్ లాస్ వాళ్ళందరినీ కూడా మన యూదులు మనం సున్నతి చేసుకొని దేవుల్లో ఉండాలనేది ఈ యొక్క అన్యులు జెంటైల్స్ ఏసుప్రభు నమ్ముకుంటున్న వాళ్ళు వారి హృదయ సున్నతి కావాలి కానీ శరీర సున్నతి కాదనేసి ఆ పరిశుద్ధాత్మ దేవుని వలన వాళ్ళు ప్రేరేపింపబడి తిరిగి దేవునిలో జన్మించి దాని తర్వాత దేవుని బిడ్డలుగా జీవించాలని ఆయన సజెషన్ ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము అండ్ ఆల్సో ఎన్నో శ్రమలు వచ్చినా కానీ కష్టాలు వచ్చినా కానీ ఆయన ఎలాంటి పక్షపాతము చూపించకుండా యథార్థమైన సేవ చేసిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాము అండ్ ఆల్సో మనం యాకో పత్రిక చదువుతా ఉంటే ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ అని అంటారు విశ్వాసము నువ్వు కార్యాలు ఏమి చేయకుండా కేవలం నేను విశ్వాసం అనుకుంటే ఇట్స్ లైక్ ఎ డెడ్ వర్క్స్ అని అంటా ఉన్నారు అండ్ ఆల్సో ముఖ్యంగా యాకోబు మూడు మనం చూస్తుంటే నాలుక ఏ విధంగా ఎంత విషపూరితమైనది నాలుక ఎలాంటి అగ్ని లాంటిది దాన్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి కేవలం పరిశుద్ధాత్మ దేవునికి దేవుని వాక్యానికి మాత్రమే ఉందని ఎంతో చక్కగా నాలుగుని కంట్రోల్ చేయమని మాట్లాడటంలో నెమ్మదిగా ఉండమని వినటంలో ఎక్కువగా ఆ యొక్క ఇంట్రెస్ట్ చూపించమని వెన్ యూ స్పీక్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ బట్ లిసన్ కేర్ అనేసి ఇవన్నీ కూడా మనము సంఘంలో సొసైటీలో ఏ విధంగా మనం జీవించాలో మన యాకోబు గారు రాసినట్టు మనం చూస్తున్నాం బికాస్ ఆఫ్టర్ ద రిజర్షన్ దేవుణ్ణి చూసిన తర్వాత ఏసఐని తన సహోదరుడైన ఏసైని ఎన్కౌంటర్ అయిన తర్వాత అంతకుముందు ఆయన ఏసైంది విశ్వాసం చూపించలేదు బట్ వెన్ హి సా ద రిజరక్టెడ్ క్రైస్ట్ హిస్ లైఫ్ టోటలీ ట్రాన్స్ఫార్మ్ ఆయన జీవితం అంతా మారిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము టుడే వెన్ వీఆర్ బోర్న్ అగైన్ వెన్ వీ రోమాపత్రిక పన్నెండు ఒకటి రెండు అంటారు మన జీవితం జీవితాలు కూడా మన మైండ్ మన హృదయం కూడా మారి క్రీస్తుని పోలి నడుచుకునే వారిగా మనం ఉండాలని అపోజిటెన్ పౌల్ గారు మనకి నేర్పిస్తూ ఉన్నారు అండ్ ఆల్సో హి సేస్ దట్ యాకోపత్రిక నాలుగులో హంబుల్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు దేవుని సరిధానంలో తగ్గించుకోనండి సబ్మిషన్ టు గాడ్ దేవునికి విధేయత చూపించి ఉండండి అండ్ ఆల్సో గొప్పవాళ్ళు పేదవాడిని అప్రెస్ చేయద్దు అలాగే అంటున్నారు మీటింగ్ స్పెషల్ నీడ్స్ ఫెయిత్ఫుల్ ప్రేయర్స్ మీరు ఎవరికైనా ఆరోగ్యం బాగా పోయినా కానీ అనారోగ్యంగా ఉన్నా కానీ వారిని నూనెతో అభిషేకం పెద్దలంతా కూడా దేశయ్య నామంలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ఏలియా ఆ రోజున ప్రార్థన చేసి ఆ వర్షాన్ని ఆయన భూమి మీద కురిపించడానికి ప్రార్థన ద్వారా చేశారు అలాగే దేవుడు ఆయన ప్రార్థన విని అగ్నిని ఏ విధంగా కర్మేలు పర్వతం మీదకి పంపించారో ఏలియా కూడా మనలాంటి మనిషే కదా ప్రార్థన చేసినప్పుడు ఎన్ని కార్యాలు దేవుడు చేశారని ఆ యొక్క దేవుని విశ్వాసాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు సో ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఆల్సో ఇట్ గివ్స్ యు ఇట్ ఎంపవర్స్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచారో ఈ పునర్ధాన శక్తి లేపిన శక్తి మనల్ని జీవింపజేసిన శక్తి మనకు కూడా అలాంటి విశ్వాసాన్ని నడిపిస్తూ ఉంటారు ఫేత్రు గారు దేవుని ఎరగనని ఆయన బొంకారు ఆయన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళటానికి ప్రయత్నించారు అలాగే పాల్ వాజ్ పర్సిక్యూటెడ్ చర్చ్ అపోయిన పౌల్ గారు సంఘాన్ని ఆయన ఎంతగానో హింసించారు అలాగే యాకోబ్ గారు ఏసై ఎందుకు విశ్వాసం ఉంచలేదు అండ్ ఆల్సో ఫైవ్ హండ్రెడ్ పీపుల్ వాళ్ళలో కొంతమంది యూదులు కూడా ఉండి ఉంటారు ఆయన సిరివైండి సిరువైండి అన్నవాళ్ళు బట్ వెన్ ది సా జీసస్ క్రైస్ట్ ది టోటలీ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఆల్సో నౌ దే ఆర్ గ్రేటెస్ట్ బిలీవర్స్ వాళ్ళు రాసిన పత్రికలను బట్టి వాళ్ళు రాసిన గ్రంథాలను బట్టి ఈరోజున బైబిల్ గ్రంథంగా మనందరం కూడా ఏసైని మనం వెంబడించడానికి ఏసైలో జీవించడానికి ఏసై బిడ్డలుగా మనం మనసు పొంది రక్షణలోకి రావడానికి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన కఠినమైన సేవలు ఎంతో పర్సిక్యూషన్స్ వాళ్ళు భరించి మనందరికీ ఈ రోజున సువార్తను వినడానికి వీరి ద్వారా దేవుడు మనకి కృపను అనుగ్రహించారు దేవునికి స్తోత్రాలు సో ఈ రోజున వాక్యం ఏంటన్నా మీరు అలాగే వాక్యం చదువుతున్న నేను మనందరం కూడా ఏసే అందు విశ్వాసంలో నమ్మకంతో దృఢంగా శక్తి కలిగి ఆల్వేస్ వీ మస్ట్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లాడ్ దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవునికి గొప్ప సాక్షులుగా మనందరం జీవించాలని పునరుధానుడు ఆయన తన సహోదరుడు చూసిన తర్వాత ఏ విధంగా ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నారు అంతేగాని ఆయన మా అన్నయ్య నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను నాకు నుంచి తెలుసు ఈ మాటలన్నీ మనం అక్కడ వినము హీస్ హంబుల్ హంబుల్ హిమ్సెల్ఫ్ హీ హాజ్ సీన్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ లాడ్ అండ్ సేవియర్ హీ హస్ సీన్ హిస్ ద ఆల్ మైటీ గాడ్ హి సీన్ హిస్ పవర్ సో ఆయన శక్తిని చూసి అలాగే ఆయన గొప్ప దేవుడని శక్తి కలిగిన దేవుడని తన్ను తాను తగ్గించుకొని దేవునికి సేవ కొన్ని ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నారు ఈ రోజున మనల్ని కూడా యేసయ్య తన స్నేహితులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు తన బిడ్డలుగా మనల్ని ముద్రించుకున్నారు ఏసయ్య రక్తం చేత కడగబడిన మనము యేసయ్య రక్షణలోకి వచ్చిన మనందరం కూడా యేసయ్య మార్గంలో నడిచేవారిగా ఏసైని మహింపరిచే ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్య మీకు వందనాలు నాలుగు స్తోత్రాలను థ్యాంక్ యూ జీసస్ మొదటి కురింతిలు పదిహేనో వాద్యాయం ఒకటి నుంచి నయనాప్రభ వచ్చినానని ఆల్ ద ఎంటైర్ చాప్టర్ లాడ్ ఇట్స్ ఎంపవరింగ్ అస్ లాడ్ ఫాదర్ గాడ్ అది చదివినప్పుడునైనా ఆ యొక్క ప్రభా ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటానికి మీరు చూపిన కృపలో ప్రభా ఎంత శక్తి ప్రభావాలు కలిగిన దేవుడు మీరు మీరునైనా చనిపోయిన మమ్మల్ని నాయన నాట్ ఓన్లీ లాడ్ ఫాదర్ గాడ్ యూ గేవ్ సాల్వేషన్ ఈవెన్ ఫాదర్ గాడ్ ద రిడెంప్షన్ లాడ్ ఫాదర్ గాడ్ అండ్ ద ఎటర్నిటీ లాడ్ ఫాదర్ గాడ్ ఆ యొక్క ఆత్మీయమైన ఆ యొక్క శరీర ప్రభా మీరు మాకోసం చేసిన కార్యాలని అన్ని మేము పొందటానికి ఎంతో హోప్లో రాసిన పత్రికను బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా ప్రభా అవునైనా ఆ రోజున తండ్రి మీ అపోసర్స్నైనా అలాగే ఐదు వందల మందినైనా అలాగే తండ్రి ప్రభా యాకోబు గారినైనా అపోసన్ పౌల్ గారినైనా తండ్రి మీరందరికీనైనా ప్రభా మీరు దర్శనాలు ఇచ్చినైనా మీరు కనపడినైనా వారితో మాట్లాడినైనా వారితో భోజనం చేసిన అయినా భుజించినైనా ప్రభా నలభై రోజులు ఈ భూమి నాయన ప్రభా మీరు మళ్ళా క్రీస్తు అనే ప్రభు అని రక్షకుడు శక్తి కలిగిన దేవుడన్నైనా ప్రభా మీరు మాకు ఈరోజు తెలియజేస్తున్నాయి ఇంకా మీ అందు విశ్వాసాలు మేము నడవటానికి నాయన మీరు యొక్క వాక్యాల ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్థిరపరుస్తున్నందుకు పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ అలాగే వాక్యం ఇంటున్న ప్రతి ఒక్కరినైనా ప్రభా మీ వాక్యానికి లోబడినైనా ప్రభా సరెండర్ అయినైనా సబ్మిట్ అయినైనా ప్రభా ప్రతి గర్వాన్ని ప్రతి అహంకారాన్ని మాలో ఉన్న ప్రతి బలహీనతనైనా మీరు తీసివేసిన అయినా ప్రభా ప్రభా మేము జీవించినంత కాలం అయినా మీలో జీవించిన అయినా ప్రభా మీ ఎంత విశ్వాసంలో నాయన ఎంతోమందికి ఎంతో మందికి మాదిరికరంగా జీవించడానికి మీరు కృప చూపించిన ఆయన ఈ వాక్యాల ద్వారా మేము నేర్చుకున్న విషయాలు మా జీవితంలో ప్రాక్టికల్గా మేము వాటి ద్వారా నడవటానికి మీరు సహాయం చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామలు తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్